మనం చేసుకొని రామరాజ్యాన్ని
స్ఫూర్తి తీసుకొని రాజ్యాంగం రాస్తుంది. రాముడు మన అందరికి ఆదర్శపడుతుంది. అటువంటి రాముడు పుట్టిన అయోధ్యలో జన్మించినటువంటి రాముడి ఉడి కోసం అనేక సంవత్సరాలు వందల సంవత్సరాలు 470 సంవత్సరాలు 450 మంది మరి బలిదానం చేసి కట్టుకుంటున్నట్టు ఈ రోజు నువ్వు ఈ విధంగా మాట్లాడడం చాలా శోచనీయమైనటువంటి విషయం. వెంటనే నువ్వు హిందువులందరూ కూడా వెంటనే పత్రికా ముఖంగా క్షమాపణ చెప్పాలని సందర్భంగా మనవి చేస్తున్నాను. విద్యాసాగర్ గారు మరి మీరు అయ్యప్ప మాల వేసుకుంటారు కదా, మరి అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు మరి ఇక్కడ ఇక్కడ దేవుడు ఇక్కడ అయ్యప్ప దేవుడు ఉంటాడు కదా, మరి నువ్వు శబరిమలకి ఎందుకు వెళ్ళి వెళ్ళి రావాల్సిన అవసరం వచ్చింది? ప్రతి దేవస్థానానికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ విషయం హిందువులందరికీ తెలుసు. నీకు తెలియదేమో, నువ్వు ప్రజల కోసం వేసుకుంటున్నావు, ఓట్ల కోసం పెట్టుకున్నావు, మాల నీకు తెలియదు. మాల అనేది మాల శబరిమలకి వెళ్ళిపోవడంలో దానికి ఒక ప్రాముఖ్యత ఉంది కాబట్టి నువ్వు అక్కడికి వెళ్తా ఉన్నావు. అదేవిధంగా శ్రీరాముడి జన్మస్థానం అంటే అయోధ్యకు మొత్తం భారతదేశంలో అన్ని మన సంస్కృతి మన మొత్తం ధర్మం కూడా ఆధారపడి ఉన్నటువంటి మన జీవన విధానం జీవన శైలి శ్రీరాముడు శ్రీరాముడి జీవితాన్ని ఆదరించుకుని మనము ప్రయాణం చేస్తున్నాం. ఎన్నో ఎన్నో తరాలు మన ముందు తరాల నుండి కూడా అనేక తరాల నుండి మనం శ్రీరాముని ఆదర్శం చేసుకొని వెళ్తున్నాం కాబట్టి దానికి ఒక ప్రాముఖ్యత ఉన్నదన్న విషయాన్ని మీరు గుర్తించుకోండి. విద్యాసాగర్ గారు జై శ్రీరామ్. జై శ్రీరామ్. జబర్దస్త్ విద్యాసాగర్ రావు. జబర్దస్త్ విద్యాసాగర్ రావు. హిందూ మన బాలకి జబర్దస్త్ విద్యాసాగర్ అంటే హిందూ మన బాలకి జబర్దస్త్ విద్యాసాగర్ అంటే జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. Thank you.